నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. నేను వి రామచంద్. జిల్లాలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన జరిగిన పనులకు బట్టి బిల్లులను చెల్లిస్తున్నామని, ఎలాంటి పెండింగ్లు లేవని జిల్లా కలెక్టర్ కోటేశ్వరరావు తెలిపారు. సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో ఓర్వకల్లు మండలం హుసనాపురం గ్రామానికి చెందిన కాంట్రాక్టర్ మెహబూబ్ బాషా చనిపోయాడన్న వార్తపై జిల్లా కలెక్టర్ స్పందించారు. బిల్లులు రాక బతుకు చెల్లు, బిల్లులు రాక అప్పులు తీర్చలేక గుత్తేదారు బలవన్మరణం అని ఓర్వకల్లు మండలం హుసనాపురానికి చెందిన గుత్తేదారు ఫక్కీరి మెహబూబ్ బాషా ఆత్మహత్యకు సంబంధించి కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తకు జిల్లా కలెక్టర్ కోటేశ్వరరావు శుక్రవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో విలేకరుల సమావేశం నిర్వహించి వివరణ ఇచ్చారు. పత్రికలో పేర్కొన్న ప్రభుత్వ భవనాల నిర్మాణాలకు సంబంధించి పెండింగ్ బిల్లులు ఏమీ లేవని, జరిగిన పనిని బట్టి సంబంధిత గుత్తేదారులకు బిల్లులను ప్రభుత్వం పూర్తిగా చెల్లించిందని కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నాడు నేడు పనులు పేరెంట్స్ కమిటీ ద్వారా జరుగుతాయని, అందుకు సంబంధించిన బిల్లులు పేరెంట్స్ కమిటీ అకౌంట్స్ లో జమ అవుతాయని తెలిపారు. నాబార్డుకు సంబంధించి ఫేజ్ 1లో జిల్లా పరిషత్ హై స్కూల్లో ఉమామహేశ్వర కన్స్ట్రక్షన్స్ ఆధ్వర్యంలో 74.91 లక్షలతో పనులు జరుగుతున్నాయన్నారు. ఇప్పటి వరకు జరిగిన పనిని బట్టి ఎం బుక్లో రికార్డు అయిన ప్రకారం 49.13 లక్షల రూపాయలను గుత్తేదారుకు చెల్లించామని తెలిపారు. పెండింగులు ఏమీ లేవని ఆయన తెలిపారు. ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ కాల్వబుగ్గలో 4 డార్మెటరీల నిర్మాణానికి సంబంధించి సివిఎన్ రెడ్డి ఆధ్వర్యంలో పనులు జరుగుతున్నాయన్నారు. ఈ పనుల విలువ 204.11 లక్షలు కాగా, ఇందులో జరిగిన పనిని బట్టి 53.76 లక్షల బిల్లులు చెల్లించడం జరిగిందని తెలిపారు. ఏపీ మోడల్ స్కూల్ ఓర్వకల్లో మనబడి నాడు నేడు కింద ఫేజ్ 1లో పేరెంట్స్ కమిటీ ఆధ్వర్యంలో పనులు జరిగాయని, పనులన్నీ పూర్తయ్యాయని, ఇందుకు సంబంధించి 60.81 లక్షలు పేరెంట్స్ కమిటీ ఖాతాలో జమ అయ్యాయని తెలిపారు. అలాగే హుసనాపురం గ్రామ పంచాయతీలో రైతు భరోసా కేంద్రం 1లో నిర్మాణాన్ని జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిబంధనల ప్రకారం గ్రామ పంచాయతీ ద్వారా చేపట్టడం జరిగిందన్నారు. ప్రస్తుతం ఇది పూర్తయ్యే దశలో ఉందన్నారు. ఇప్పటి వరకు జరిగిన పనికి 16.56 లక్షల రూపాయలు చెల్లించడం జరిగిందని కలెక్టర్ వివరించారు. అలాగే సచివాలయం నిర్మాణం కూడా గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో పనులు జరుగుతున్నాయన్నారు. హుసనాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉమామహేశ్వర కన్స్ట్రక్షన్స్ ఆధ్వర్యంలో పనులు జరుగుతున్నాయన్నారు. దీని అంచనా విలువ 1.85 కోట్లు కాగా, ఎం బుక్లో రికార్డైన ప్రకారం ఇప్పటి వరకు జరిగిన పనిని బట్టి 46 లక్షలు చెల్లించడం జరిగిందని కలెక్టర్ తెలియచేశారు. మనకు ఓర్వకల్లో జిల్లా పరిషత్ హై స్కూల్లో 1 నాడు నేడు కింద ఒక వర్క్ జరిగినమాట వాస్తవం. మీకు తెలుసు, నాడు నేడు అంటేనే ప్రతి పని కూడా మనము పేరెంట్స్ కమిటీ ద్వారా చేస్తాం. పేరెంట్స్ కమిటీ వాళ్ళ దగ్గరుండి వాళ్ళు పని చేస్తారు, చేయించుకుంటారు. బిల్లు కూడా వాళ్ళకి ప్రభుత్వం నుంచి డైరెక్ట్గా వాళ్ళకి పేరెంట్స్ కమిటీ అకౌంట్లో పడుతుంది. బట్ ఈ వర్క్ కొన్ని వర్క్స్ ఈ నబార్డు వాళ్ళ ద్వారా జరిగే వర్క్స్ కొన్ని ఉన్నాయి. దానికి మనం పేరెంట్స్ కమిటీ ద్వారా కాకుండా మనము గుత్తేదారుని అదర్వైజ్ టెండర్కి వెళ్తాం, మనం టెండర్కి వెళ్ళి చేస్తాం. అట్లాంటిది మనకు ఫేజ్ 1లో ఈ నబార్డులో మనము 25 అనే వర్క్ కింద మనము ఫేజ్ 1లో మనం ఒక వర్క్ టేకప్ చేశాము జిల్లా పరిషత్ హై స్కూల్ ఓర్వకల్లో. దానికి మనం ఆ టెండరింగ్ ప్రాసెస్లో శ్రీ ఉమామహేశ్వర కన్స్ట్రక్షన్స్ కంపెనీ కర్నూలు వారికి ఈ పని మనము ఎంట్రస్ట్ చేయడం జరిగింది త్రూ ది టెండరింగ్ ప్రాసెస్. సో దీంట్లో దీని మొత్తం ఎస్టిమేటెడ్ కాస్ట్ వచ్చేసి 74,91,000. ఇప్పటి వరకు ఇంకా పని జరుగుతూ ఉంది. వాటిలలో ఇప్పుడు పని అయినంత వరకు మనము 49,13,000 రూపాయలని మనం ఇప్పటికే ఏజెన్సీకి ఎవరైతే గుత్తేదారు ఉన్నారో వాళ్ళకి రిలీజ్ చేసాము. అది కూడా ఎంబుక్లో రిజిస్టర్ అయిపోయి ఎంతవరకు అయితే వర్క్ అయిందో దానికి సమానంగా మనము 49,13,000 రూపాయలు మనము రిలీజ్ చేశాము దాంట్లో. సో ఇది ఒకటి. రెండోది, నాడు నేడు వర్క్స్ అట్ ఎంపీ ఏపీ మోడల్ హై స్కూలు మోడల్ స్కూలు ఓరకల్లులో ఉంది. ఇక్కడ కూడా మనము మనబడి నాడు నేడు ఫేజ్ 1లో మనము వర్క్ పేరెంట్స్ కమిటీ ద్వారా మనము ఎగ్జిక్యూట్ చేయించాము. ఇది దానికి సంబంధించిన బిల్స్ అన్నీ పే చేశాము. ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది, నవ్ దట్ మనం దాన్ని యూజ్ చేసుకుంటాము. అక్కడ బిల్స్ కానీ ఏమీ పెండింగ్ లేవు. వర్క్స్ నా
దాని బిల్లు ఎంత అన్నది చెప్తాను నేను. సో అది ఇచ్చేసాము. దాంట్లో బిల్లు మొత్తం నాడు నేడు వరకు సంబంధించినంత ఈ ఏపీ మోడల్ స్కూల్ ఓర్వకలకు సంబంధించి ఇచ్చేసాము. మీరు కూడా చాలామంది, నేను కూడా మోడల్ స్కూల్కి వెళ్ళినాను, మీరు కొంతమంది ప్రెస్ కూడా చూసినారు, అవన్నీ మనము ఆ యూజ్లో కూడా పెట్టేసి ఉన్నాము. ఎంతండి? 60.81 lakhs అక్కడ. ఇది ఎక్కడ? ఓర్వకల్లో ఏపీ మోడల్ స్కూల్. సో 60.60 lakhs 81 crore దానికి సంబంధించి అన్ని బిల్లు పే చేశాము. అది కూడా త్రూ ఇది ఇంత క్రితం నమాడ్ వర్క్ కాబట్టి మనము గుర్తేదారికి ఇస్తాము టెండరింగ్ ప్రాసెస్లో. బట్ ఇక్కడైతే పేరెంట్స్ కమిటీ ద్వారా జరుగుతుంది. దాని ద్వారానే డబ్బులు అన్నీ ఇచ్చేసాము. పని కంప్లీట్ అయింది, డబ్బులు ఇచ్చేసాము. నౌ దట్ దాన్ని ఫెసిలిటీని మనం వాడుకుంటూ ఉన్నాం. మూడోది వచ్చేసరికి కన్స్ట్రక్షన్ వర్క్స్ ఎట్ ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ ఎట్ కాలోబుగ్గా విలేజ్. సేమ్, ఇది కూడా ఓరోకల్ మండలంలో. దీన్ని కూడా కన్స్ట్రక్షన్ వర్క్ ఆఫ్ 4 డోర్మెటరీస్ని మనము మెసెస్ సివిఎన్ రెడ్డి కర్నూలు వాళ్లకు మనము ఎంట్రెస్ చేయడం జరిగింది. దీని ఖరీదు కూడా, ఈ ప్రాజెక్ట్ కాస్ట్ కూడా ఎస్టిమేటెడ్ కాస్టు 204 lakhs, అంటే 2,04,11 crore. ఇప్పటి వరకు జరిగిన పనికి గాను మనము 53,76,000 మనము పే చేయటం జరిగింది. ఇంతవరకు ఒక్క బిల్లు కూడా ఈ విషయంలో బిల్లు పెట్టి. మనిషికి ప్రాణం పోసేవాడు భగవంతుడైతే, అదే మనిషికి అనారోగ్యం చేసినప్పుడు బ్రతికించేవాడు, కనిపించే దైవంగా పిలువబడే వైద్యులను కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి ప్రముఖ పారిశ్రామికవేత్త టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కార్యాలయ నిర్మాణం నిమిత్తం 50 lakh rupees విరాళంలో భాగంగా 26 lakh rupees విరాళం చెక్కును ఆయన సభ్యులకు అందజేశారు. కర్నూలు నగరంలో నూతనంగా నిర్మించ తలపెట్టిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నూతన భవన నిర్మాణానికి ప్రముఖ పారిశ్రామికవేత్త కర్నూలు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి టీజీ భరత్ 50 lakh విరాళం ప్రకటించారు. ఈ మేరకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వైద్యులకు 26 lakh చెక్కును ఆయన అందజేశారు. ఈ సందర్భంగా టీజీ భరత్ మాట్లాడుతూ, సమాజంలో వైద్యుల సేవలు వెలకట్టలేనివన్నారు. మనిషికి ప్రాణం పోసినవాడు దేవుడైతే ఆ మనిషికి ఏ జబ్బు చేసినా కాపాడే డాక్టర్లు దేవుడికి ప్రతిరూపమన్నారు. మెడికల్ అసోసియేషన్ భవన నిర్మాణానికి తొలి విడతగా 26 lakh rupees ఇచ్చామని, త్వరలోనే 24 lakh అందజేస్తామని టీజీ భరత్ ఈ సందర్భంగా అన్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ, మెడికల్ అసోసియేషన్ భవన నిర్మాణానికి అడిగిన వెంటనే స్పందించి విరాళం అందించిన టీజీ భరత్ సహకారం మరవలేనిదన్నారు. మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ భవనానికి టీజీ వెంకటేష్ ఉచిత వైద్య సేవా భవనంగా పేరు పెడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బాలమద్దయ్య, డాక్టర్ శివశంకరారెడ్డి, డాక్టర్ మాలకొండయ్య, డాక్టర్ రామచంద్ర నాయుడు తదితరులు పాల్గొన్నారు. గ్రేట్ డే ఫర్ డాక్టర్స్ ఆఫ్ కర్నూలు అండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఇండియా మెడికల్ అసోసియేషన్కి ఒక హాల్ కానీ ఒక బిల్డింగ్ కానీ లేకపోవడము, అది జనరల్గా కర్నూలు అంటే డాక్టర్స్ హబ్ ఎక్కడైనా, ఇఫ్ యూ టేక్ ఫ్రమ్ బెస్ట్ డాక్టర్స్ ఇన్ వరల్డ్ కానీ ఇండియాలో కానీ, కర్నూలు నుంచి పెద్ద పెద్ద డాక్టర్స్ చదివిన కాలేజ్ ఇక్కడ ఉంది. బట్ అన్ఫార్చునేట్లీ ఇన్నేళ్ళు ఇండియన్ మెడికల్ అసోసియేషన్కి ఇక్కడ కర్నూలు బ్రాంచ్కి ఒక బిల్డింగ్ లేకపోవడము, బట్ సీనియర్స్ ఎంతోమంది డాక్టర్స్ ఇక్కడ ఉన్నారు. సో వాళ్ళు ఆలోచించి ఈరోజు ఒక మంచి బిల్డింగ్ కట్టి ఇక్కడ మెడికల్ ట్రీట్మెంట్స్ అంటే అప్డేట్ కాన్ఫరెన్సెస్ ఇవి చేసుకునే ప్రతిసారి హోటల్ ఉందా లేదంటే ఆ హోటల్లో పడతారా అట్లా కాకుండా ఓన్ బిల్డింగ్ అనేది ఉంటుంది. సో ఇట్స్ ఎ పర్మనెంట్ థింగ్. జనరల్గా ఫాదర్ కానీ మేము కానీ మా ఆలోచనలు అంతా ఎప్పుడైనా పర్మనెంట్ బాగా యూస్ఫుల్ అయ్యేది సొసైటీకి ఉండేదానికి ఇమ్మీడియట్లీ అర్థం చేసుకొని మా వంతు సహకారం ఎప్పుడు ఉంటుంది కాబట్టి టుడే మా టీజీవీ గ్రూప్ నుంచి 50 lakh డొనేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఫస్ట్ చెక్ 26 lakh డిస్బర్స్ చేస్తున్నాము. త్వరలో బ్యాలెన్స్ కూడా 24 lakh, వన్స్ దే ఆర్ రెడీ విల్ బీ ట్రాన్స్ఫరింగ్ అనదర్ 24 lakh. సో ఇట్స్ అ బిగ్ థింగ్ ఫర్ డాక్టర్స్ అండ్ వీఆర్ వెరీ హ్యాపీ అండి ఫ్రమ్ టీజీవీ గ్రూప్ దట్ వీ హ్యావ్ అసోసియేటెడ్. థ్యాంక్ యూ. నేను డాక్టర్ బాలమద్దయ్య, ఐఎంఏ సెంట్రల్ వర్కింగ్ కమిటీ మెంబరు. ఇక్కడ కర్నూలులో ఐఎంఏకు చాలా రోజుల నుంచి బిల్డింగ్ అంటూ మాకు ఏది స్థావరం లేదు. మేము మా కాన్ఫరెన్స్లు ఫంక్షన్లన్నీ హోటల్లో జరుపుకునే వాళ్ళము, కానీ ఇప్పుడు మేము స్వతహాగా ఒక బిల్డింగ్ కట్టుకొని దాంట్లోనే ఫంక్షన్లు మీటింగ్లు అన్నీ చేసుకోవాలనేటువంటి ఉద్దేశం మాకుంది. అది కాకుండా మాకు అప్డేటింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి సిఎంఈ ప్రోగ్రామ్స్ అంటే కంటిన్యూయింగ్ మెడికల్ ఎడ్యుకేషను మేము కంటిన్యూస్గా దీనికి మీటింగ్లు పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ మీటింగ్లు పెట్టుకోవాలంటే మాకు బిల్డింగ్ సపరేట్గా కావాల్సి వస్తుంది. దీనికి మేము మొదలుపెట్టిన
మరు క్షణమే మేము టీజీ వెంకటేష్ గారిని అప్రోచ్ అయితే ఆయన అసలు అంటే మమ్మల్ని ఉదింటి మీరు ఎందుకు వచ్చినారు ఏమొచ్చినా అనుకోకుండా బిల్డింగ్ కడుతున్నారా ఎస్ నేను ఒక 50 లక్షలు ఇచ్చేస్తాను తీసుకొని కట్టేసుకోండి అని హ్యాపీగా అంటే మాకు ఎంత సంతోషం వేసిందంటే కనుక నిజంగా అంటే ఎవరైనా పోతే మనం భంగిపోయి అడిగి సార్ ఇస్తారా ఇవ్వండి అని చెప్పేసి చాలా ఇదిగా ఉంటుంది అట్లా కాకుండా జస్ట్ మాకు కాఫీ తాపీ అయితే 50 లక్షలు డొనేషన్ ఇస్తాను మీరు హ్యాపీగా కట్టుకోండి మీరు బ్రహ్మాండంగా బాగా సర్వీస్ చేయండి ప్రజలకు మీరు డాక్టర్లుగా దీన్ని అట్టడు వర్గాలకు వీళ్ళకు దీన్ని బాగా సర్వీస్ చేయాలా మీరు దీన్ని నాకు దీన్ని ఇంకోటి కూడా ఏం చేశారంటే కనుక ఆయన ఉచిత క్లినిక్ రన్ చేస్తామంటే ఎస్ దానికి నా పేరు పెట్టండి అంటే ఆయన ఈజ్ ఫర్ ద సర్వీస్ అంటే సర్వీస్ ఎక్కడ ఉంటుందో నేను అక్కడ ఉండాలా కాబట్టి ఆ ఉచిత క్లినిక్ ఎక్కడ పెడతారో అక్కడ దీన్ని నా పేరు పెట్టేసి ఆ బిల్డింగ్ని మీరు కట్టండి మిగతాది కావాల్సింటే మీరు పెట్టుకోండి కాన్ఫరెన్స్ హాల్ మీటింగ్ హాల్ గెస్ట్ హౌస్లు మీరు పెట్టుకునే కానీ ఉచిత క్లినిక్ మాత్రం నా పేరు పెట్టాలని ఆయన కోరుకున్నాడు నిజంగా మాకు అంటే ఇంత మ్యాగ్నానిమస్ అంటే ఆయన లీడరు మాకు కర్నూలుకు దొరకడం అనేది చాలా గొప్ప విషయము మేమందరం చాలా సంతోషపడ్డాము మేము ఎప్పటికీ మర్చిపోలేము మేమే కాదు మా డాక్టర్లందరూ కూడా ఎప్పటికీ మర్చిపోకుండా ఆయన గుర్తుపెట్టుకుంటామని ఇవన్నీ ఒక ఎత్తు అయితే కనుక భరత్ గారు అంటే నాకు చిన్నప్పటి నుంచి తెలుసు అంటే వాళ్ళ ఫాదర్ దగ్గరికి పోయేటప్పుడంతా పరిచయము ఆయన ఎట్లుంటారంటే చాలా అఫెక్షనేట్ మేము పోతే డాక్టర్లు వచ్చారంటే కనుక చాలా అఫెక్షనేట్గా చూస్తారు ఆయన ఈరోజు మేము వస్తేనే మమ్మల్ని రిసీవ్ చేసుకొని చెక్కులు తెప్పించి మాకు హ్యాండ్ ఓవర్ చేసి మీరు అసలంటే విత్ ఇన్ ఏ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం ఏ బిల్డింగ్ ఎక్కడ కడుతున్నారు ఏ ఫ్లోరు ఏమి అనేటువంటి అవగాహన నాకు నిజంగా ఆశ్చర్యం వేసింది మేము అన్నీ అవగాహన చేసుకోవడానికి చాలా టైం పడుతుంది కానీ భరత్ గారు అలా కాదు ఒక్కదేంటి 5 మినిట్స్లోనే అన్ని మాకే చెప్పేశారు అంటే ఏ ఫ్లోర్లో ఏ బిల్డింగ్ ఉంది ఎక్కడ సరే ఇదేంటి కింద దేంటి గ్రౌండ్ ఫ్లోర్లో దీన్ని మాకు ఎందుకు ఇస్తున్నారంటే ఇట్లా డాడీ చెప్పాడని చెప్పేస్తే ఆయన చాలా అది సంతోషపడ్డారు నిజంగా అంటే ఈ విధమైనటువంటి తండ్రి కొడుకులు ఉండడం నిజంగా కర్నూలు పట్టడానికి చాలా శుభసూచకం నిజంగా వీళ్ళిద్దరు అంటే ఎప్పటికీ దీనికి కర్నూలు టౌన్లో ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తూ మమ్మల్ని అందరినీ చూసుకుంటూ మాకు గైడెన్స్గా ఉండాలని మేమందరము డాక్టర్లం అందరము కోరుకుంటున్నాము అందరము డాక్టర్లం అందరం కూడా ఎప్పుడు వాళ్ళ వెంటనే ఉంటారని తెలియజేస్తాం మెడికల్ అసోసియేషన్ తరఫున మేమందరము సార్ని అప్రోచ్ చేస్తే టీజీ వెంకటేష్ సార్ గారు ఇమ్మీడియట్గా ఒప్పుకొని మళ్ళీ ఎంకరేజ్ చేస్తూ మరీ డిలే అవుతుందని చార్టెడ్ అకౌంట్లకి అందరికీ మోటివేట్ కూడా చేసి ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ కమ్యూనికేట్ చేసి తొందరగా వాళ్ళు చెక్ చేయండి తొందరగా బిల్డింగ్ మాకంటే కూడా ఆతృతగా ఇటు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయము ఇటువంటి నాయకులు మన కర్నూలులో మనకు అందుబాటులో ఉండడం చాలా గొప్ప విషయము దానికి తోడుగా డాక్టర్ భరత్ గారు కూడా మనకు సహాయ సహకారాలు అందించి ఇమ్మీడియట్గా చెక్ ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేసినందుకు వారు కర్నూలు జిల్లాను బాల కార్మిక రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీనివాసరావు కోరారు. ఈ మేరకు నగరంలోని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీనివాసరావుతో పాటు పలువురు అధికారులు స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీనివాసరావు మాట్లాడుతూ కర్నూలు జిల్లాను బాలకార్మిక రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు బాలకార్మిక రహిత సమాజాన్ని తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నాయని తెలియజేశారు. బాలకార్మిక వ్యవస్థను రూపుమాపేందుకు అధికారులు స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు మరింత సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. 14 సంవత్సరాలలోపు పిల్లలందరూ చదువుకుంటూ పాఠశాలలో ఉండాలని, అలాంటి వారిని ఎవరైనా పనుల్లో చేర్చుకుంటే చట్ట ప్రకారం శిక్షార్హులు అవుతారని తెలిపారు. బాలకార్మిక వ్యవస్థను రూపుమాపేందుకు ఎప్పటికప్పుడు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రజలకు బాలకార్మికుల చట్టాలపై అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నామని వివరించారు. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో, హోటళ్లలో బాలకార్మికులు అధిక సంఖ్యలో ఉంటున్నారని, ఎట్టి పరిస్థితుల్లోనూ బాలకార్మికులను ప్రోత్సహించరాదన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు అంతర్జాతీయ బాలకార్మికుల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గౌరవ జాతీయ మరియు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు
అదేవిధంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ అయిన అటువంటి డాక్టర్ విఆర్కే కృపాసాగర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు న్యాయ సేవా సదన్లో ఎంప్లాయర్స్ అదేవిధంగా ఎన్జిఓస్ కొంతమంది పబ్లిక్తో కలిపి ఈరోజు ప్రోగ్రామ్ ఏమో కండక్ట్ చేయబడింది. దీనిలో అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యారు. 14 సంవత్సరాలు నిండినటువంటి పిల్లల్ని, అదేవిధంగా 14 సంవత్సరాలు నిండి 18 సంవత్సరాలు నిండినటువంటి వారిని యువకులు అంటారు. ఈ 14 సంవత్సరాలు నిండిన వ్యక్తుల్ని, పిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎటువంటి పని చేయించకూడదు. మన ఆర్టికల్ 21A ప్రకారం కంపల్సరీ వాళ్ళకి ఫండమెంటల్ రైట్, ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి స్కూల్ పంపించాల్సిన బాధ్యత ఉంది. అలా స్కూల్కి వెళ్లకుండా, బడికి వెళ్లకుండా పనికి వెళ్తున్నారు. అలా పనికి వెళ్ళే అందరినీ కూడా మా డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ రెస్క్యూ ఆపరేషన్స్ ఫ్రీక్వెంట్గా కండక్ట్ చేసి వాళ్ళని రీహాబిలిటేషన్ క్రియేట్ చేయడం ఇవన్నీ కూడా చేస్తుంది. మన కర్నూలు జిల్లాని బాల కార్మికులు లేనటువంటి జిల్లా కింద మార్చాలనే ఉద్దేశంతో మేము ప్రతి రెండు నెలలకు కూడా మేము రెస్క్యూ ఆపరేషన్స్ కండక్ట్ చేస్తున్నాము ఈ ఎన్జిఓస్ సహాయ సహకారాలతో కూడా. కాబట్టి ఎవరు కూడా 14 సంవత్సరాలలోపు నిండని పిల్లల్ని ఎటువంటి పనిలో కూడా చేర్చుకోవద్దు. అదేవిధంగా యువకుల్ని 14 సంవత్సరాలు నిండి 18 సంవత్సరాలు నిండినటువంటి యువకుల్ని డేంజరస్ ఆక్యుపేషన్స్లో చేసుకోకూడదు, జాయిన్ చేసుకోకూడదు. కాబట్టి ఇలా జాయిన్ చేసుకునేటట్టయితే 6 నెలలు తక్కువ కాకుండా 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష, లేదంటే 20,000 తక్కువ కాకుండా 50,000 రూపాయల వరకు ఫైన్. అదేవిధంగా ఈ పిల్లల్ని ఎవరైతే బడికి కాకుండా పనికి పంపిస్తున్నారో తల్లిదండ్రులకి, మొదటి అఫెన్స్లో వాళ్ళకి కౌన్సిలింగ్ చేయబడుద్ది. వాళ్ళు అదే అఫెన్స్ మళ్ళీ రిపీట్ చేసేటట్టయితే, పిల్లల్ని పంపించేటట్టయితే 10,000 రూపాయల వరకు ఫైన్ వేయబడుతుంది అన్నమాట. ఈ చట్టం ఈ విధంగా చెప్తుంది కాబట్టి మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా. మనిషి ఆరోగ్యాన్ని మించిన సంపద మరొకటి లేదని, ప్రతి ఒక్కరూ ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా ప్రాథమిక దశలోనే వాటికి చికిత్స చేయించుకోవాలని విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సోమశెట్టి వెంకటరమయ్య కోరారు. ఈ మేరకు బుధవారపేటలో హిమాలయ గురూజీ ఆశీస్సులతో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరంలో ఆయన పాల్గొన్నారు. బుధవారపేటలో ఉన్న పాఠశాలలో పూజ్యశ్రీ హిమాలయ గురూజీ ఆశీస్సులతో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సోమశెట్టి వెంకటరామయ్య, జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి మహబూబ్ బాషలతో పాటు వైద్య బృందం పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో ప్రజలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం అవసరమైన వారికి వైద్య సలహాలతో పాటు ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సోమశెట్టి వెంకటరామయ్య తదితరులు మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ ఆరోగ్యానికి మించిన సంపద మరొకటి లేదన్న విషయాన్ని గుర్తించి ఆరోగ్యంగా జీవించేందుకు ప్రయత్నం చేయాలన్నారు. ఆరోగ్య సమస్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకుండా ప్రాథమిక దశలోనే వాటిని గుర్తించి చికిత్స పొందితే ప్రమాదకర పరిణామాలు రాకుండా చూసుకోవచ్చన్నారు. ఇటీవలి కాలంలో నగరంలో ఉచిత వైద్య శిబిరాలు ఎక్కువగా జరుగుతున్నాయని, వాటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇందులో భాగంగానే పేదలు అధికంగా నివసించే బుధవారపేటలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. హిమాలయ గురూజీ గారి యొక్క ఆశీర్వాదంతో, వారి యొక్క సహకారంతో విశ్వ హిందూ పరిషత్ ఇద్దరు కలిసి ఈరోజు మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ప్రతి ఒక్కరికి ఆరోగ్యం మహాభాగ్యం అనేటువంటి యొక్క పాయింట్ను ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ గురువుగారు చేస్తే బాగుంటుంది అని చెప్పడం జరిగింది. దానికి విశ్వ హిందూ పరిషత్ వారు కూడా ముందుకు వచ్చి ఈరోజు ఈ ప్రాంతంలో, అంటే ఇది బ్యాక్వర్డ్ ఏరియా అనుకుంటాం, బుధవారపేట అంటే కనుక కొంత బ్యాక్వర్డ్ ఏరియా ఉంది, ఈ బ్యాక్వర్డ్ ఏరియాలో మెడికల్ క్యాంప్ పెడితే బాగుంటుంది అనేటువంటి యొక్క సదుద్దేశంతో ఇక్కడ మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఇక్కడ జనం కూడా, అంటే ఈ లొకాలిటీలో ఉండే ప్రజలు కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. హిమాలయ గురూజీ గారి ఆధ్వర్యంలో ఇక్కడ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో పిల్లల స్పెషలిస్ట్, ఎముకల డాక్టరు, గైనిక్, డెంటల్,
స్కిన్ డాక్టర్ వీరందరూ ఇక్కడ జిల్లాలో ప్రధానమంత్రి 15 సూత్రాల కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు నియమించబడిన ఎన్జీఓలు సమర్థవంతంగా విధులు నిర్వహించాలని జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి మహబూబ్ పాషా కోరారు. ఈ మేరకు నగరంలోని తన కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఎంపిక చేసిన ముగ్గురు సభ్యులకు నియామక పత్రాలను ఆయన అందజేశారు. జిల్లాలో ప్రధానమంత్రి 15 సూత్రాల కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు ముగ్గురు సభ్యులను జిల్లా కలెక్టర్ నియమించారు. ఇందుకు సంబంధించిన నియామక పత్రాలను జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి మహబూబ్ బాషా అందజేశారు. జిల్లాలో ప్రధానమంత్రి 15 సూత్రాల కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ నుండి దరఖాస్తులను ఆహ్వానించారు. మొత్తం 11 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీటిని పరిశీలించిన జిల్లా అధికారులు ముగ్గురు ఎన్జీఓలను ఎంపిక చేసి నియామక పత్రాలను అందజేశారు. నగరంలోని జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖాధికారి కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ప్రధానమంత్రి 15 సూత్రాల కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు నియమించిన రవిబాబు, షేక్ మహబూబ్ బాషా, సయ్యద్ మహబూబ్ పీర్లకు నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మైనారిటీ సంక్షేమ శాఖాధికారి మహబూబ్ బాష మాట్లాడుతూ వీరికి అప్పగించిన బాధ్యతను అంకిత భావంతో నిర్వహించాలని సూచించారు. గుంటూరులో జరగనున్న 9వ రాష్ట్ర స్థాయి ఊషు పోటీలలో జిల్లా జట్టు క్రీడాకారుడు ప్రతిభ కనబరిచి విజయంతో తిరిగి రావాలని ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టు డాక్టర్ శంకర శర్మ ఆకాంక్షించారు. ఈ మేరకు నగరంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో జిల్లా జట్టు క్రీడాకారులకు క్రీడా దుస్తులను ఆయన పంపిణీ చేశారు. ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో గుంటూరులో జరగనున్న రాష్ట్ర స్థాయి ఊసు కరాటే పోటీలలో పాల్గొనే జిల్లా జట్టు క్రీడాకారులకు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టు డాక్టర్ శంకర శర్మ క్రీడా దుస్తులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఊషు సంఘం కార్యదర్శి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ శంకర శర్మ మాట్లాడుతూ గుంటూరులో జరగనున్న 9వ రాష్ట్ర స్థాయి పోటీల్లో జిల్లా జట్టు క్రీడాకారులు ప్రతిభ కనబరిచి విజయంతో తిరిగి రావాలని ఆకాంక్షించారు. చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాలలో మంచి అవకాశాలు ఉంటాయన్నారు. విద్యార్థులు కరాటే లాంటి మార్షల్ ఆర్ట్స్లో సాధన చేయటం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందన్నారు. చదువుల్లోనూ చక్కగా రాణిస్తారని తెలిపారు. క్రీడాకారులు తమ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు పౌష్టికాహారాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. క్రీడల అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తారని ఆయన వివరించారు. గుంటూరులో జరగబోయే రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ ఉషు ఛాంపియన్షిప్ పోటీలకు పంపించే పిల్లలకు ఈరోజు ఈ రకంగా టీషర్ట్స్ పంపిణీ కార్యక్రమం చేసి వాళ్ళని అభినందించి ఉత్సాహపరిచే కార్యక్రమంలో నేను పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా పిల్లలను ఈ మార్షల్ ఆర్ట్స్, స్పోర్ట్స్ వైపు, గేమ్స్ వైపు ఎందుకు ఎంకరేజ్ చేయాలంటే వాళ్ళకు ఒక డిసిప్లైన్డ్ వే ఆఫ్ లైఫ్ అనేది అలవాటు అవుతుంది. ఎందుకంటే అర్బనైజేషను, మోడర్నైజేషన్ పెరిగే కొద్దీ పబ్ కల్చరు, క్లబ్ కల్చరు ఎక్కువైపోయి పిల్లలు డ్రగ్స్కు, ఆల్కహాల్కు, స్మోకింగ్కు, మరిహానాకు అన్నిటికీ బానిసలైపోయి అత్యాచారాలు, చాలా ప్రాబ్లమ్స్, వైలెన్స్, క్రైమ్స్ ఎక్కువైతున్న ఈ రోజుల్లో పిల్లల్ని ఎవరైతే తల్లిదండ్రులు ఈ స్పోర్ట్స్ వైపు ఎవరైతే ఎంకరేజ్ చేస్తారో వాళ్ళలో డిసిప్లిన్ ఉండడమే కాక చదువులో కూడా వాళ్ళు రాణిస్తారు, వాళ్ళ దేహదారుఢ్యం కూడా ఉంటుంది. ఎందుకంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ అలవాటైపోయి ఈ సెల్ ఫోన్ వలన, స్మార్ట్ ఫోన్ వలన పిల్లలు లావు అవుతున్నారు, ఊబకాయం వస్తూ ఉంది. దానివల్ల బీపీ, షుగరు ఇటువంటి ప్రాబ్లమ్స్ వెరీ అర్లీ ఇన్ ద లైఫ్ వాళ్ళకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మన పిల్లలను మనం కాపాడుకుంటే మన దేశాన్ని కాపాడుకున్నట్టు అవుతాము. అందుకని స్పోర్ట్స్లో పిల్లలను ఎంకరేజ్ చేయాలి, మార్షల్ ఆర్ట్స్లో ముఖ్యంగా. విద్యార్థులు క్రీడల్లో పాల్గొనటం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడి చదువుల్లోనూ చక్కగా రాణిస్తారని నగర మేయర్ బివై రామయ్య అన్నారు. నగరంలోని వీకర్ సెక్షన్ కాలనీలో ఉన్న సుందరయ్య పార్కు ఆవరణలో నిర్వహించిన తైక్వాండో సమ్మర్ కోచింగ్ క్యాంపు ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. క్రీడలు కూడా ఉద్యోగాల సాధనకు దోహదపడతాయని నగర మేయర్ బివై రామయ్య అన్నారు. వేసవి సెలవుల్లో విద్యార్థులకు క్రీడలపై ఆసక్తిని పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన వేసవి క్రీడా శిక్షణ శిబిరాల్లో భాగంగా వీకర్ సెక్షన్ కాలనీ ప్రజాశక్తి పత్రికా కార్యాలయం ఎదుట నిర్వహించిన శిబిరంలో శిక్షణ పూర్తి చేసుకున్న 170 మందికి
పార్టిసిపేషన్ సర్టిఫికెట్లను అందజేసే కార్యక్రమాన్ని శనివారం మేయర్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా మేయర్ బివై రామయ్య మాట్లాడుతూ, విద్యార్థులకు చదువుతో పాటు ఆరోగ్యం, మానసిక ఉల్లాసం కోసం ప్రభుత్వం ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహించి పాల్గొన్న వారికి ప్రశంసాపత్రాలు అందజేసి అవి భవిష్యత్తులో ఉపయోగపడే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకున్నామన్నారు. తద్వారా విద్యార్థులకు క్రీడలపై ప్రభుత్వం ఆసక్తి పెంపొందించిందన్నారు. కార్యక్రమంలో జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారి పివి రమణ, సీనియర్ పాత్రికేయులు పానుగంటి చంద్రయ్య, టైక్వాండో కోచ్ షబ్బీర్ హుస్సేన్, ఖాజా హుస్సేన్, లలిత కీర్తన, రోహిత్ తదితరులు పాల్గొన్నారు. మీరందరూ కూడా ఈ సమ్మర్లో ఈ యొక్క తైక్వాండో నేర్చుకోవాలని మీకు ఆలోచన కలిగినందుకు మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ, అట్లాగే టైం వేస్ట్ చేసుకోకుండా సమ్మర్లో ఎక్కడో వీడియో గేములు, సెల్ ఫోన్లు, సినిమాలు ఇవి కాకుండా మీరు ఒక మంచి గేమును, ఈ గేము మీకు ఆరోగ్యాన్ని ఇవ్వటమే కాకుండా సెల్ఫ్ ప్రొటెక్షన్కు ఉపయోగపడేటువంటి గేము, ఎక్కడికి వెళ్ళినా మనల్ని మనం రక్షించుకునేటువంటి గేము. ఎప్పుడైతే మీరు ఆరోగ్యంగా ఉంటారో అప్పుడు చదువులు కూడా బాగా రాణిస్తారు, మంచి ఆలోచన విధానం వస్తుంది, శక్తి పెరుగుతుంది, ఎక్కువ టైము మీరు అనుకునే ఆలోచనలు నెరవేర్చుకోవడానికి కూడా పనికొస్తుంది. కాబట్టి ఫ్యూచర్లో ఒక చదువుతో పాటు ఆటపాటలు కూడా అవసరము. మీకు ఈ గేమ్ వల్ల కూడా ఫ్యూచర్లో మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవటమే కాకుండా మీకు ఉద్యోగ అవకాశాలు కూడా మెరుగుపరుస్తుంది. ఖచ్చితంగా దీనిలో కూడా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మీరు చదువుతో పాటు దీన్ని సమ్మర్ వరకే కాకుండా తర్వాత కూడా కంటిన్యూ అయ్యి ఎవరైతే మాస్టర్లు ఉన్నారో ఆ మాస్టర్ల దగ్గర మీరు ఖచ్చితంగా దీన్ని కంటిన్యూ చేసుకొని, కంటిన్యూ చేసుకోవటం వల్ల ఏమంటే లాభం, మీకు శరీర దృఢత్వం పెంపొందటమే కాకుండా చదువులో కూడా బాగా ఎప్పుడైతే యాక్టివ్గా మనం శరీరపరంగా యాక్టివ్గా ఉంటామో. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారమయ్యే